గారు ఓకే రైట్ మేము అక్కడ వెళ్ళినప్పుడు ఈయన మంచంలో ఇట్లా ఉన్నారు కానీ చాలా దేవుని కృప వాళ్ళ భార్య చెప్తుంది వీళ్ళు జరిగిన సంగతి ఏంటంటే భాస్కర్ రెడ్డి గారికి ఏమైందమ్మా మీరు చెప్పండి లివర్ కిడ్నీస్ లంగ్స్ పాడైపోయాయి ఆయాసం బీపీ అవునండి అవునా సరికి అయ్యా మీ అకౌంట్ నెంబర్ చెప్పండి ఇప్పుడే కానుక వేస్తున్నారు కానుక వేసారు అంతే కదమ్మా నాకు చెప్పలేదు ఆమె నేను చూడలేదు ఏం జరిగింది ఇక అక్కడి నుంచి స్టార్ట్ అక్కడి నుంచి అంతకుముందు ఒక 10 మినిట్స్ ముందు నేను వెళ్ళాను హాస్పిటల్కి లోపలికి ఐసీకి వెళ్తే ఏమన్నారంటే డాక్టర్ గారు కండిషన్ సివియర్గా ఉంది ఇంకా ఏ టైము ఎప్పుడు నేను బయటికి షేరింగ్ రూమ్కి పంపించడం కష్టం ఇంకా మీరు ఈ రిపోర్ట్స్ చూడండి అంటే ఏడుస్తున్నాడు మా సారు ఎక్కులు పట్టి ఎట్లయినా నన్ను బయటికి తీసుకెళ్ళామని ఏడుస్తుంటే నేనుండి సార్ ప్లీజ్ ఎట్లనైనా ఈవినింగ్ కల్లా షేరింగ్ రూమ్ కన్నా మార్చి అడిగితే అన్నారు నా చేతిలో ఉందమ్మా ఆయనకి సక్సెస్ అయితే నేను ఈవినింగ్ కల్లాను రేపు షేరింగ్ రూమ్కి చేస్తాను అన్నారు దేవుడికి వందనాలని ఇంకా బ్రదర్ గారు వస్తున్నారని బయట వెయిట్ చేద్దామని ఇంకా బ్రదర్ గారు కష్టంతో మా దగ్గరికి ఒక 1/2 కిలోమీటర్ దూరంతో ఐసీ వార్డుకి ఎక్కడో కారు పెట్టి మా దగ్గరికి నడిచి వచ్చినందుకు కృతజ్ఞతలు ఇంకా దేవుడికి వందనాలు ఆ తల్లి ఎంత ఏడుస్తుందంటే కంగారు టెన్షన్ ఎంత ఉందంటే ఆక్సిజన్ పెట్టారు కదమ్మా అవునండి ఇక్కడ ఎక్కడో పైపు పెట్టారు అన్నారు గొంతు దగ్గర గొంతులో పైపు పెట్టారు ఆక్సిజన్ పెట్టారు ఏమో టెన్షన్ పడుతుంది అప్పటికి 8 లక్షలు అయినాయమ్మా మీకు అప్పటికి 8 లక్షలు అయినాయండి 8 లక్షలు ఎంతో అయిపోతున్నాయి టెన్షన్ పడుతున్నారు ఒక తల్లి ఇక్కడికి వచ్చారు ఆమె వచ్చారు వాళ్ళు చెప్పారు అమ్మ ఎంతో మీరు ఖర్చు పెట్టారు పాస్టర్ సుదర్శన్ గారి దగ్గర శనివారం నేను చూశాను ఎక్కడెక్కడి నుంచి అక్కడ కొత్త ఉన్నారు జనాలు బాగైపోతాడు అని మీకు చెప్పింది కాకపోతే మనసులో ఏముందో నాకు తెలీదు కాకపోతే మరి మేము వెళ్ళేసరికి అండి ఇట్లా లేరండి భాస్కర్ గారు చాలా మనసులో చాలా పెద్ద వయసు అయినలాగా అట్లా ఉన్నారు కానీ హ్యాపీగా ఉన్నారు అసలు నేను వెళ్ళటం కానీ ఆయన సంతోషపడుతున్నారు ఆయన ఆనందం నా ఫోన్ నెంబర్ తీసుకోవాలని నాతో మాట్లాడాలని అట్లా ఓకే కనపడుతుంది నార్మల్ వ్యక్తిలాగా ఉన్నారు నేను వచ్చాను ఆవిడ అంటుంది ఏంటి ఆక్సిజన్ పెట్టారు కదా ఇక్కడ పైప్ పెట్టారు కదా ఏంటమ్మా ఏమి లేవంటుంటే ఎట్లా అవుతుందమ్మా మీకు మీరేమంటున్నారు నేనేమంటున్నాను ఉన్నాయి సార్ బ్రదర్ ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు ఎంత గ్యాప్ తెలుసా ఎంత గ్యాప్ మీకు మాకు అలా జరిగిన దానికి ఎంత గ్యాప్ 5 మినిట్స్ అర్థమైందా చబలూటలు గట్టిగా మేము ఒకటే చెప్పినప్పుడు అమ్మా మీరు కానుకైతే చాలు నేను ప్రార్థన చెయ్యక్కర్లేదు నేను రావక్కర్లేదని మేము చెప్తుంటే వింటున్నారా మీరు అని కోపంలోనే చెప్పినాను అక్కడ అంట ఇవన్నీ ఉన్నాయంట కానీ నేను వెళ్ళినప్పుడు భాస్కర్ గారు మీరు ఎట్లా ఉన్నారు అసలు నార్మల్గా ఉన్నారు అసలు ఏమి లేవు నేనేమో ఏమి లేవంట నాకు డౌట్ వచ్చింది ఈయన భాస్కర్ గారు రెడ్డి గారు లేదంటే ఇంకొకరికి వెళ్ళి ప్రార్థన చేసేసాను అని డౌట్ వచ్చింది కానీ దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు చప్పులు కొట్టాలి గట్టిగా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఎంత గొప్ప దేవుడు ఆమేన్ ఇప్పుడు ఎట్లా ఉన్నారు సార్ ఎట్లా ఉన్నారమ్మా మీ భర్తవా ఇప్పుడు మీరు చెప్పండి మళ్ళా మీరు మంచిగా ఉన్నారు సార్ అసలు మీరు కూడా మారిపోయారు తెలుసా నేను ఒకటే మాట ఇచ్చాను అమ్మగారికి ఇక్కడ వాళ్ళు ఏమన్నంటే లివర్ పాడైపోయింది కిడ్నీలు పాడి లంగ్స్ పాడైపోయింది అని చెప్పారు కదా ఏది ఉన్నా నాదే బాధ్యత మీరు మంచిగా మాతో ఉండండి నా ద్వారా దేవుడు కార్యం చేస్తాడు మాట ఇచ్చాను మరలా హాస్పిటల్కి ఎక్కనేమను వెళ్ళనేమనని కూడా మాట ఇచ్చాను అవునమ్మా అవునండి ఇప్పుడు మొత్తం నార్మల్గా ఉన్నారా ఏమైనా ఇంకా ఇబ్బందిగా ఉన్నారా అన్ని నార్మల్గా ఉన్నాయండి మొన్న షేరింగ్ నుంచి ఇంటికి రీఛార్జ్ చేశారు మెడిసిన్ కూడా ఏం వాడలేదు అవసరం లేదని చెప్పాను నేను దాదాపుగా 10 లక్షలు అయితే అన్నారు కదా మీరు అయినాయండి 10 లక్షలు నేను చెప్పిన ఎప్పటికీ హాస్పిటల్ మెట్టెక్కాను లివర్ పాడైంది ఏది పాడైంది నాకు అప్పు చెప్పండి నేను చూసుకుంటాను ఎప్పటికీ కూడా మీకు బాధ అక్కర్లేదు ఒక సూదు కానీ పాపం అండి ఆయన చేతులు అవన్నీ చూపిస్తే బాధ అవుతుందండి ఆయన ఆ కష్టంలో కుళ్ళబొడి చేస్తారండి మొత్తం ఎర్ర ఏంటండి రెడ్ అంటే మొత్తం పొడిచి తీసి ఇంక ఈ బాధలు నీకు తప్పిస్తలేదు నా మనసులో నేను అనుకుని ఆయన సంతోషాన్ని బట్టి నేను దేవుని కనపరుస్తున్నాను ఆ తల్లి అయితే ఎంత సంతోషపడుతుందంటే చిన్నపిల్ల ఎట్లుంది అట్లా
సంతోషపడుతుంది. నిజంగా ఏమి లేవా అని అడుగుతున్నారు. ఆక్సిజన్ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ నార్మల్ వ్యక్తి పడుకున్నట్టుగా ఉన్నారు అంతే. చక్కగా ఐసీలో చాలా హ్యాపీగా ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారిని బట్టి, అలాగే అమ్మ లీల మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగురు గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ గాడ్. ఇక్కడికి వచ్చావు కదా ఇప్పుడు, ఎన్ని వారాల క్రితం వచ్చావు ఇక్కడ? రెండు వారాల క్రితం వచ్చావా. అంటే మధ్యలో వారం గ్యాప్. ఏం మార్పులు వచ్చినాయి? ముందు నాకు అసలు నిద్రపట్టేది కాదు. 12 గంటలకు మెలకు వస్తే ఇంకా తెల్లారి వరకు నిద్రపట్టేది కాదు. ఇప్పుడు పోయిన వారం అంత ముందు వచ్చి వెళ్ళాను. 12 గంటలకు లేచి మొదలు 7 గంటలకు వెళ్ళిస్తున్నా నేను. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవునికి మహిమ అంతే. తినే ఆహారం అన్ని నార్మల్ అయిపోయినాయా? అన్ని బాగానే ఉన్నాయి. ఇబ్బంది ఉన్నాయా? ఏం చెప్తావు వీళ్ళందరికీ? ఏం చెప్తావు? నువ్వు పడ్డ కష్టాలు, ఎన్ని కష్టాలు పడ్డావు? మామూలుగా పడలేదయా. ఏం జరిగేది నీకు? అసలు నిద్ర పట్టేది కాదు. రైతులు లేస్తే అసలు ఇంకా నిద్ర పట్టేది కాదు. 12 గంటలకు మెలకు వచ్చి లేచి చూస్తే కరెక్ట్గా 12:05 ఇంకా తెల్ల 5 గంటల వరకు నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు వెళ్ళాలా కానీ గోడ పట్టుకుని వెళ్ళాలయా. కళ్ళు తెరిస్తే అంటే ఈయన రాత్రులు పడుకున్నప్పుడు 12 గంటలు టాయిలెట్ వస్తే ఒకవేళ కళ్ళు తెరిచాడని నిద్రపోడు కాబట్టి ఈయన ఏం చేయాలంట, కళ్ళు మూసుకుని గోడలతోటి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి మళ్ళీ రావాలి. కళ్ళు తెరిచాడో పొరపాటున నిద్రలేదు. అదేమైనా జబ్బా అది చూడండి. అది ఇంకా ఇంకేమిటి? అది పోయిందా? నాకు 2 వారాల క్రితం వస్తేనే మీరు అవకాశం ఇస్తే మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్తాను ఆంధ్ర. దానితోటి ఇబ్బంది అయ్యేదా? దాంతో ఇబ్బంది ఇది కాలు చేయి ఆగిపోయిందయ్యా. ఇప్పుడు అది స్పర్శ స్టార్ట్ అయ్యా. సబ్బులు కొడదాం గట్టిగా. నడిచి చూపించు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈయన ఇట్లా ఉన్నాడని చెప్పి భార్య ఈయన్ని వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లలు లేరు ఈయనకి. కాన్ఫిడెంట్ వచ్చేసిందా? ఇంకేమైనా ఉందా? చాలా మార్పు వచ్చిందా అప్పటికి ఇప్పటికి? టీవీలోనే చూసావా? ఇంకేమన్నా? టీవీలోనే చూసాను. ఎవరేం చెప్పలేదే? ఎవరు మాట కూడా ఫ్రీగా ఉంది. అవునాయా. అసలు ఆ రోజు ఈయన చూసినప్పుడు చాలా ప్రభావాలతో బాధతో వచ్చిన మనిషిని ఈరోజు మళ్ళీ హ్యాపీగా చూస్తున్నా. ఎంత పర్సెంట్ తగ్గింది ఆ కాలు చేయిది అది చెప్పు. అట్లా చెప్పు నీకు. నాకు ఇదివరకటి మీద ఇప్పుడు 50% తగ్గిందయ్యా. 50% నార్మల్ అయిపోయింది. మెయిన్ నిద్ర కూడా ఫ్రీ అయిపోయింది. సబ్బులు కొడతాం గట్టిగా. ప్రభు ఓకే. గాడ్ బ్లెస్. నేపాల్కి మైక్ ఇవ్వండి ఒకసారి. నేపాల్ ఇప్పుడు ఉందా? ఇంకేమైనా ప్రాబ్లం ఉందా నీకు? కడుపులో వాటర్ ఉందా? కొంచెం ఉందండి. ఇంకా మిగతా ఏమి ఉందా ఇంకా ప్రాబ్లమ్స్? ఇంకా మిగతాది ఇంతకుముందు నిద్ర పోయేది కాదు, ఇప్పుడు మంచిగా నిద్ర వస్తుంది. ఇంకా కొంచెం తినగలుగుతున్నాయి. ఇంతకుముందు వాంతింగ్ అయ్యేది, ఇప్పుడు అంటే దాదాపుగా స్వస్థతకి దగ్గర వచ్చేసావు కదా. కాన్ఫిడెంట్ వచ్చేసిందా? ఇంకేమన్నా వచ్చింది సార్? ఈ సాటర్డేకి నేను ఇంత మిగతా క్లోజ్ చేసేస్తున్నాను. సరేనా? ఇంకా టాబ్లెట్స్ మింగడం లేదు మీరు చెప్పిన. అప్పుడు ఎన్ని టాబ్లెట్లు మింగేవాళ్ళు? అప్పుడు 3 డైలీ 3. దీనికో ఇల్లు వరకేవో, దీనికో లివర్ క్యాన్సర్కి. ఇప్పుడు ధైర్యం అయితే వచ్చేసింది కదా, లివర్ హీల్ అయిపోయింది. నో ప్రాబ్లం, నో డౌట్. అది లేదంటే నువ్వు కొంచెం సాల్ట్ తగిలితే నీకు ఏమవుతావు? కొంచెం సాల్ట్ తగిలితే స్టమక్ పెయిన్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ స్టమక్ ప్లేన్. ఓకే, ప్లేన్ వస్తుంది. ఇప్పుడు దాదాపుగా తింటున్నావా లేదా? కొంచెం తింటున్నా సాల్ట్. రైట్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఒక 3 రోజుల క్రితం వేరే, ఇప్పుడు వేరే. దేవుడు ఈ బిడ్డను దీవించును గాక. కూర్చోండి కూర్చోండి. సాంబయ్య, నీ పేరు సాంబయ్య కదా? ఇక్కడ ఆ మనిషిని చూడండి ఒకసారి. ఆయనకు మూత్రం ఆగదేక, మూత్రం ఆగదు. ఎంతకాలం బ్రదర్ ఆ బాధ మీకు? అప్పుడు 6 నెలల. ఆ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కూడా ఒక హాస్పిటల్లో పనిచేస్తారు. అక్కడ డాక్టర్ గారితో ఆమె అడుగుతుంది, ఏంటయ్యా నా బర్త్ పర్సెంట్? ఆపరేషన్ చేయాలమ్మా, ఎందుకంటే టాయిలెట్ అని పెట్టి వచ్చేస్తుంది. ఒక స్త్రీ ఋతు ధర్మం వచ్చినప్పుడు ఎన్ని బట్టలు పెట్టుకున్నారు, అలాగా చాలా బట్టలు పెట్టుకున్నా కూడా రోజుకి 5-6 ప్యాంట్లు మారుతున్నా కూడా ఆ టాయిలెట్ అలా వచ్చేస్తుందన్నట్టు. ఎటువంటి ఆయన ప్రమేయం లేక నేను ఇక్కడే ఒకసారి సాక్షి ఇచ్చి బాధపడ్డారు నేను, నన్ను ఇప్పుడే ఆపేస్తున్నానని ఆమెన్ అని చెప్పి ప్రార్థన చేస్తే ఆగిపోయింది. చప్పులు కొట్టండి గట్టిగా. ఏయా, ఈ రోజుకి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏ ఊర్లో ఉంటున్నారు మీరు ఇప్పుడు? ఓకే,
ప్రైజ్ లాడ్. ఇలాంటివి ఎన్నో చేసినా డాక్టర్లు చెప్పారు ఈ ఆపరేషన్ జరిగితే కూడా ఈయన బ్రతుకుతాడంటే కూడా నమ్మకలే అమ్మ, అదేనా అన్నది? అవును సార్, బ్రతకడు, చేసినా కూడా నేనైతే గ్యారంటీ అన్నాను. గ్యారంటీ ఇవ్వను అన్నారు. ఏది హాస్పిటల్లోనే మేము గ్యారంటీ ఇవ్వను అన్నారు. మేము ఎంత టైం తీసుకున్నాం మీ దగ్గర, ఎంత టైంలో ఆగిపోయింది అది? అదొకటి కరెక్ట్గా చెప్పండి. 5-10 నిమిషాలలో కూర్చున్న వెంటనే తగ్గింది సార్. ఇక్కడ కూర్చున్నది 5 లాస్ట్లో వాటర్ ఇలా ప్రేర్ చేసి పంపించాను అంతేనా? ఇక్కడ ఉండగానే తగ్గిపోయిందా? అప్పటికి నేను ముట్టుకోలేదు, మిమ్మల్ని ముట్టుకోలేదు, చప్పలు కొట్టాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకటే, అది యేసు ప్రభు స్టైల్ అండి. ఏ శిష్యుడు కాదు, శిష్యుల్లో ఆయన 12 మంది శిష్యుల్లో ఎవరు కాదు. అంతేకాదు ఆ తర్వాత శిష్యుల తర్వాత వచ్చినటువంటి పౌలు కూడా కాదు ఇది. దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో అదే విధంగా వాడుకుంటాడు. దానికి నేను గుండెలను మీద ఇలా చేయిబెట్టి కొట్టుకుని మరి చెప్పగలుగుతాను. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ సాంబయ్య మరణ బాధతో భయముతో ఉన్నాడు. తన భార్య కూడా చాలా బాధపడుతుంది. డబ్బులు కూడా లేవు కదా మీ దగ్గర, అసలు పైసలు కూడా లేవు. ఇప్పుడు ఫైనాన్స్ ఇస్తున్నారు కదా, మీరే ఇచ్చారా ఆపేశారా? మై గాడ్, హల్లెలూయా. పైసలు లేకుండా ఈ స్థలానికి వచ్చారు, 0. ఓకే, మేము పొద్దున్నానక క్లాత్లు, నైట్ అంతా క్లాత్లు పెండుకొని తెల్లారెండేస్తే అందరు మీ ఇంట్లో ఎవ్వరు లేరు బాలంతలు, ఈ క్లాత్లన్నీ ఎందుకమ్మా అని అడిగితే మేము చెప్పలేక ఏడ్చేది అమ్మా. అట్లా అయినా ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కటే 10 నిమిషాలు ఆనే చస్టాడు, 2 క్లాత్లు తీసేసిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా తడిసిందో అందరు చూస్తారని క్లాత్ తీస్తానని అడిగి పోయేసరికి తగ్గింది సున్నిత, వాటర్ అయితే రాలేదన్నాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ఇది కన్నీటి సాక్ష్యం అండి. వాళ్ళు ఆ బాధల్లో ఆ కష్టాల్లో డబ్బులు లేని ఆ పరిస్థితుల్లో ఈ స్థలానికి వచ్చినప్పుడు ఆ వాటర్ ఆ టాయిలెట్ అనేది హోల్ ఎంత ఉంది, ఆ హోల్ అది దాదాపుగా చిన్న ఇంజక్షన్ కొడితే ఎట్లా వాటర్ వస్తుంది అట్లా వస్తుంది. అంటే ఆ వాతావరణం ఒకవేళ వాళ్ళ దగ్గర 100,000 లేదు, అప్పుడు ఒకవేళ 100,000 పెట్టి వాళ్ళ ఆపరేషన్ జరిగించినా ఆ డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేదా వాళ్ళకి? కాదని చెప్పేశారు, అమ్మాయితో చెప్పారంట కాదని. ఎంత నిరాశ అంటే వాళ్ళకి ఇద్దరు, ఆ అమ్మాయి ఏడుస్తుంది అంతే. ఇలాంటి ఎవరికి పెద్ద పాస్టర్లున్నా పెద్ద చర్చిలున్నా కానివి, ఇక్కడ యేసుక్రీస్తు నామంలో ఆ అద్భుతం జరుగుతుంది. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు అన్ని సమక్షాలు అన్ని ఉండే సార్, ఇక్కడికి వచ్చినాక అన్ని అయిపోయినాయి. కూతురు వాళ్ళు కూడా బాగున్నారు, దేవుడు కూడా మమ్మల్ని ముట్టిండు సార్. థ్యాంక్ యూ, మంచి సాక్షి. నేను చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. మంచి ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ఉంటుంది, ప్రభునందు పడిన మా ప్రయాస వ్యర్థము కాదు. ఈ ప్రయాస అంతా ఎందుకో తెలుసా? పరలోకం గురించి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. పరలోకం రావాలంటే ఏం ఉండాలి చెప్పండి? పరిశుద్ధత ఉండాలి. అర్థమైందా? ప్రభుతో నేను ఒకసారి నాతో మాట్లాడినప్పుడు నన్ను ఇంతగా నువ్వు ప్రేమించటానికి కారణమేంటి? మరి ఎందుకంటే నిజంగా నేనైతే ఎన్నిక లేనివాడిని, నాకు అసలు ఏమి అర్హత లేదు. ఈ బైబిల్ పట్టుకునే అర్హత అసలు లేదు, కొంచెం కూడా లేదు. అసలు మా కుటుంబ పరంగా ఆలోచన చేస్తే ఈ బైబిల్ పట్టుకునే అర్హత నాకు లేదు. యేసు దేవుడే చెప్పడానికి కూడా నేను అర్హుని కానేమో అనిపిస్తూ ఉంటాడు. అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు గొప్ప వీళ్ళ గొప్ప ఏమి లేదంట. గొప్ప ఎక్కడ ఉందో తెలుసా? పరిశుద్ధతలో ఉంది. అప్పుడు రాసిన పాట, పరలోకమే నా అంతఃపురం, పరిశుద్ధతయే ఆ భాగ్యం. పరలోకానికి వెళ్ళాలంటే
ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఏంటో తెలుసా? క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. గుర్తుపెట్టుకోండి, హృదయశుద్ధి గలవారు ధనులు వారు దేవుని చూస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. హృదయశుద్ధి గలవారు ధనులు వారు దేవుని చూస్తారు. ప్రియులారా గమనించండి, హృదయ శుద్ధి పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధత లేనిది ఎవరు కూడా ప్రభు చూడలేరు. ఈరోజు నువ్వు చాలా గొప్ప ఇంట్లో పుట్టినా, ఒక పేద కుటుంబంలో పుట్టినా, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు పరిశుద్ధతే పరలోకానికి అర్హత. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు ఆయన జరిగించాడు, ఆయన చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అందుట్లో ఒకటి నేను చెప్తున్నాను ఈరోజు. చూడండి, యోహాను సువార్త 5:6 నుంచి యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా. సోదరులారా గమనించండి, 5:6 మీరు మొదటి వచ్చి నుంచి కూడా చదువుకున్నట్లయితే చూడండి, ఆ బేతస్త కోనేరు, ఆ కోనేరు దగ్గర, ఆ కోనేరు అంటే ఒక నీళ్లతో ఉన్నటువంటిది, దానికి మండపాలు అంటే 5 ఉన్నాయంట అప్పుడు అక్కడ మండపాలు. అయితే దేవదూత ఏదో ఒక సమయంలో ఆ స్థలంలోకి వచ్చి ఆ నీళ్ళలో దిగి ఆ నీళ్లు కదిలించేదంట. ఆ నీళ్లు కదిలించిన శబ్దానికి అక్కడ ఆ రోగులు, మనం చదువుకున్నట్లుగా ఆ నీళ్లు కదిలించుట కలదు, నీళ్లు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తు వాడైనను బాగుపడును. గనుక అక్కడ అంట ఆ మండపములు అంట రోగులు, గుడ్డివారు, గుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు అంటే సన్నటి చేతులు, సన్నటి కాలు గలవారు గుంపులుగా అక్కడ పడి ఉన్నారంట. ఎందుకంటే వాళ్ళు ఆ దూత ఎప్పుడైతే ఆ మండపం దగ్గరకు వచ్చి ఆ యొక్క కోనేటిలో దిగి ఆ కదిలించినటువంటి ఆ నీళ్ళలో, మరి ఆ కదిలించబడుతున్నప్పుడు ఆ నీళ్ళలో ఎలాంటి రోగు మొదట, మరి ఎలాంటి రోగైనా అంటే ఆ గుడ్డివాడైనా, కుంటివాడైనా, మూగవాడైనా, కాళ్ళు చేతులు సన్నగున్న వాళ్ళైనా, ఏమని ఇంకా ఇతర ఏ రోగాలు ఉన్నటువంటి వారైనా ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరు మొదటగా ఆ నీళ్ళలో దిగుతారో వాళ్ళు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా వెంటనే స్వస్థత పొందుకునే వాళ్ళు అంట. ప్రైజ్ చప్పులు కొడదామా గట్టిగా, వెంటనే స్వస్థత పొందుకునే వాళ్ళు అంట. అందువలన అక్కడ చాలా మంది రోగులు గుంపులుగా వచ్చేసారంట. దేవునికి స్తోత్రం కలుగుదు గాక. ఆ స్థలమునకు గుంపులు అంటే మనం అంటాం కదా ఇసుకైతే రాలరని, అలాగా గుంపులుగా వచ్చేవాడు. ఎందుకంటే చాలామంది ఆ దినంలో కూడా వైద్యం ఉంది అయినా కూడా స్వస్థత పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు నాడు వైద్యం ఉన్నా ఒక ఊస కాలు అంటే ఒక సన్నటి కాలు, ఒకటి ఒక సన్నటి చెయ్య ఉన్నవారు మరి వైద్యం దగ్గరికి వెళ్ళి నాకు లావుగా సమానంగా చేయండి, ఈ చేతితో సమానంగా ఇది చేయండి అన్నాను కూడా ఎవరూ చేయలేరు. చేయగలుగుతారా చెప్పండి? చేయగలుగుతారా? ఎవరు చేయలేరు. ఎందుకంటే ఇరిగిందేదో ఆ స్క్రూలు పెట్టి అతికిస్తారేమో, సిమెంట్ కట్టేస్తారేమో, లేకుంటే ఏదన్నా కట్లు కడతారేమో, అది అతుక్కుంటే అతుక్కుంటుంది, అలా పోతే పోతుంది, అంతే. దాన్ని అతికించడానికి ప్రయత్నం చేస్తారు ఇరిగిందని, కానీ పూరా సన్నగా అయిపోయిన ఆ కాలు కానీ ఆ చేయిని కానీ ఎవరు బాగు చేయలేరు. ప్రియులారా గమనించండి, ఈరోజు మనకి వైద్యం ఉంది, చాలా ఒకవేళ కన్ను పోతే కన్ను పెడుతున్నారు, కానీ ఆ దినాల్లో మరి వైద్యం ఇంత అడ్వాన్స్ లేదు. అయినప్పటికీ మరి ఆ బేతస్త కోనేటి దగ్గరికి
చాలా జనము వచ్చేవాడు. ఎందుకు అంటే స్వస్థత పొందుకోవటానికి, స్వస్థ పడటానికి. ఈరోజు బైబిల్లో లేదు, ఆనాడు నుంచి కూడా యేసు ప్రభు వారు కాలం నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా బైబిల్లో స్వస్థతలు ఉన్నాయి. తర్వాత యేసు ప్రభు కూడా చాలా స్వస్థతలు జరిగించారు. యేసు ప్రభు కూడా చాలా మందిని స్వస్థపరిచారు. ప్రియులారా గమనించండి, వాళ్ళలో ఒక అద్భుతాన్ని ఈరోజు నేను చెప్తున్నాను. మరి అక్కడ అనేకమైన రోగులు అక్కడ ఉన్నారు. అక్కడ ఒక అతను ఇక్కడ చదివితే, ఆయన ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడో ఇక్కడ చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం. అక్కడ 38 ఏళ్ల నుండి, ఎన్ని సంవత్సరాలు అంటండి, 38 ఏళ్ల నుండి 38 సంవత్సరాలు వ్యాధి గల యొక్క మనిషిడు ఉండెను. చూసారా ఇతను ఎంత కాలం ఉన్నాడు అక్కడ? 38 సంవత్సరాలు వ్యాధితో ఆ స్థలంలోకి వచ్చే ఆయన 38 సంవత్సరాలు అంట. ఆయన ఒక పరిస్థితి మనం చూసినట్లయితే, ఆయన 38 సంవత్సరాలైంది ఆ కోనేటి దగ్గరికి వచ్చి. 38 సంవత్సరాలైంది, 38 సంవత్సరాల్లో ఆయన ఆ కోనేటిలోనికి స్వస్థత పొందుకోలేకపోయాడు. గమనించండి, ఆయన ముందర చాలామంది వస్తున్నారు. ఆ దేవదూత నీళ్లు కదిలించబడినప్పుడు దాంట్లో దూకుతున్నారు. వాళ్ళు బాగై బయటకు వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది గాక, హల్లెలూయా. మరి ఈ మనిషి అయితే 38 సంవత్సరాలుగా కాచుకున్నాడండి. ఎందుకంటే ఈయనకి కాలు చేతులు లేవు. 38 సంవత్సరాలుగా చూస్తున్నాడు అంట అక్కడ. ఏదో ఒకరోజు నేను ఆ యొక్క కోనేటిలో ఆ దేవదూత నీళ్ళు కదిలించినప్పుడు నేను కోనేటిలో దిగుతాను, నాకు కాళ్ళు చేతులు వచ్చేస్తాయి, నేను కూడా హ్యాపీగా అందరిలాగా ఉంటాను అనుకుంటున్నాను. అలాగ సంవత్సరం అలాగ చూసే అలాగా గతించిపోతే వెనక్కి తిరిగి ఆలోచన చేసేసరికి ఆయనకి అక్కడ 38 సంవత్సరాలు వచ్చేసినాయి ఆ స్థలానికి వచ్చి. కానీ ఆయన ముంగట వచ్చిన వాళ్ళు బాగుపడుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. కానీ ఈయన మాత్రం అన్ని సంవత్సరాలుగా ఎదురు చూశాడు, కానీ ఆయనకి స్వస్థత రాలేదు. మరి యేసు ప్రభు వారు ఆ యూదుల పండుగ వచ్చినప్పుడు యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈయన ఆ బేతస్తా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ జనాలు గుంపులుగా ఆ కోనేటి చుట్టూరు ఉన్నారు. అక్కడ ఆ కోనేటి దగ్గర ఈ యొక్క ఆ వ్యక్తిని యేసయ్య చూశాడు. చూసి ఇతనితో ఆయన మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి, అతన్ని అడుగుతున్నాడు ఏమనంటే, స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా. స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా, ప్రియులారా గమనించండి, యేసు ప్రభు వారు అతన్ని ఈ మాట అడుగుతున్నాడు. నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా, అంటే స్వస్థపడాలని నీకు ఇష్టముందా అని యేసు ప్రభు అతన్ని అడుగుతున్నాడు. అతను దానికి సమాధానం కూడా ఇస్తున్నాడు. దయచేసి చూడండి ఏమంటున్నాడు అతను. యేసు ప్రభు యొక్క ప్రశ్న ఏంటంటే, నీవు స్వస్థపడగోరుచున్నావా అన్నాడు ఆ వ్యక్తిని. ఎందుకంటే అప్పటికే అతను బహుకాలం అక్కడ ఉన్నాడు. స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు ఆయన ఆన్సరు, మరి నేను స్వస్థపడగోరుచున్నానయ్యా అని చెప్పాలి కదా. ఇక్కడ అతను ఆన్సర్ ఇస్తున్నాడు, నన్ను ఎవరు కూడా ఆ యొక్క కోనేటిలో దింపట్లేదు. అంటే నన్ను అంటే ఈయన ఎవరన్నా దింపితే ఆ యొక్క కోనేటిలోకి వెళ్ళాలని అనుకున్నాడు. నన్నెవరు ఆ కోనేటిలో దింపట్లేదు అని అంటున్నాడు. యేసు ప్రభు వారు ఒక వెంటనే ఆయనకి ఈ మాట చెప్తున్నారు. చదువమ్మా, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుంది తన పరిపెత్తుకొని నడిచెను. పరిపెత్తుకొని నడిచెను, చప్పుడు కొడతాం గట్టిగా. ఆమే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సోదరులారు గమనించారా, యేసు ప్రభు వారు అక్కడ ఒక అద్భుతం జరిగించారు. అంటే అతను నీళ్లు కదిలింపబడితే ఆ నీళ్ళలో దిగి స్వస్థత పొందుకోవాలనుకున్నాడు ఆయన.
ఎందుకంటే దేవదూత పరలోకం నుండి వచ్చి దేవదూత నీళ్ళు కదిలిస్తుంది. ఆ కదిలిస్తున్నప్పుడు ఆ నీళ్ళలో ఎవరైతే మొదట దిగారో వాళ్ళు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా బాగుపడిపోయారు. కనుక ఈయన యొక్క ఆలోచన, ఈయన గురి ఏంటంటే ఆ నీళ్లు దేవదూత నీళ్లు కదిలించప్పుడు నేను కూడా స్వస్థత పొందుకోవాలి, స్వస్థత పొందుకుంటాను అని ఆశతో ఉన్నాడు. 38 సంవత్సరాలు గతించిపోయాయి. ప్రియులారా గమనించండి, మరి యేసు ప్రభువారు అతని స్థితిని చూసి ఆయనే ఆ స్థలానికి వచ్చాడంట. చెప్పలు కడదమ్మా గట్టిగా, ఆమే హల్లెలూయా. ఆయనే ఆ స్థలానికి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకట శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. హల్లెలూయా. వరంగల్ ఎక్కడ మీ ఇల్లు? క్రిస్టియన్ కాలనీ. మీ డాడీ ఆఫీస్ ఎక్కడ ఉందా? డ్రామాలో ప్రగతి ఇన్ఫ్రా డెవలపర్స్ అని ఆఫీస్. క్లాస్ ఏ స్కూల్? 10th క్లాస్ కేంద్రీయ విద్యాలయ. ఎక్కడ? వరంగల్. నీకేమైంది? బోన్ క్యాన్సర్ వచ్చింది. ఏ కాలుకి? రైట్ లెగ్. హాస్పిటల్లో చూపించుకున్న బోన్ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు? వరంగల్లో డాక్టర్కి వెళ్తే చూపించుకుంటే, స్కానింగ్ చేస్తే. వరంగల్లో ఉంటే ఏమని చెప్పారు? నొప్పి ఉందని చెప్తే ఏం కాదులే అన్నారు ఫస్ట్. తర్వాత మళ్ళీ బాగా నొప్పి వస్తే ఒకసారి స్కానింగ్ తీపియండి అని చెప్తే స్కానింగ్ తీస్తే అందులో బోన్ క్యాన్సర్ అని తెలిసింది. స్కానింగ్లో చూసావా నీ కాలు? నేను చూడలేదు, మమ్మీ డాడీ వాళ్ళు చూసిండ్రు. మా నువ్వు చూసావా? తర్వాత చెప్పంగానే హైదరాబాద్కి వచ్చేసినాం, నిమ్స్ హాస్పిటల్కి. అక్కడ థెరపీ 3 మంత్స్ తీసుకున్నాం. సర్జరీకి 30 లాక్స్ అన్నారు. 35. అప్పుడు కూడా మళ్ళీ కాలు తీసాల్సి వస్తుంది, నమ్మకం ఇవ్వలేము మేమైతే. అది ఏదైతుందో అది మీకు, మేమైతే చేయగలుగుతాం మరి, మీరు నమ్మకం పెట్టుకొని ఉండండి అని చెప్పిండ్రు. కాలైతే తీసేస్తాం అన్నారు. అన్నారు. అది నమ్మకం లేదు, మళ్ళీ కాలు తీసాక మీకు క్యాన్సర్ ఆపటం అనేది వాళ్ళకి తెలియదు, నమ్మకం లేదు. ఈ స్థలంలోకి వచ్చినప్పుడు ఎట్లా ఉండేవి నువ్వు? ఎంత హెల్దీగా ఉన్నావా? హెల్దీగా నీరసంగా ఉన్నావా? కలర్ కూడా బ్లాక్ కలరు, ఎయిర్ అసలు లేదు కదా. ఇగో ఎండుకలు చక్కలకే ఉంచు, ఇలా పెట్టు ఫుల్, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇక్కడ వచ్చినప్పుడు వీడియో ఉంది, ఏమి లేదు. ఎన్ని రోజులు వచ్చినాయి ఎయిర్ నీకు? నేను చెప్పానా ముందు? చెప్పలేదా? చెప్పారు మీరు. 1 వీక్ లోపల మళ్ళీ వచ్చేసరికి ఎంటుకలు వస్తాయి అని చెప్పింది. ఓకే. తర్వాత ఇప్పుడు మరి ఏమైతుంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పటికి ఎంతకాలం అయింది? ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చి 3 వీక్స్ అవుతుంది. వేరే పార్సల్ దగ్గర కూడా వెళ్ళారుగా మీరు? వెళ్ళాము అప్పుడు. ఇగో కానీ ఇక్కడ స్వస్థత అవుతుందని మాకు తెలియదు ఇన్ని రోజులు. మా మమ్మీ టీవీలో చూసి వెంటనే వచ్చేసాం, ఇక్కడ స్వస్థత అవుతుంది ఖచ్చితంగా ఇక్కడ రావాలని. సర్జరీకి వెళ్ళే అటు వెళ్ళేటోళ్ళ మీట్ వచ్చేసినాము. సర్జరీకి డబ్బులు కట్టారు కదా, ఎంత కట్టారు? 1 లాక్ కట్టేసినాం. మళ్ళీ వెళ్ళి అడుగుతున్నారా డబ్బులు ఇమ్మని? లేదు, వదిలేసుకోమని చెప్పా కదా. 1 లాక్ కట్టారు, కాలు తీసేసుకోవాలా? చేస్తాను. ఇక్కడ ఎంతసేపులో తగ్గింది నీ క్యాన్సరు? అది చెప్పాలి గట్టిగా, అందరికి చెప్పాలా ఎంత టైంలో క్యాన్సర్ తగ్గిపోయింది అనేది. ఎంత టైంలో ఫ్రీ అయిపోయావు? వచ్చిన ఇక్కడికి వచ్చినాక మీరు ఇట్లా ప్రేయర్ చేస్తే నేను మళ్ళీ ప్రేయర్ చేస్తానా? మళ్ళీ నేను నడిచేసరికి నేను నార్మల్ అయిపోయినా, మళ్ళీ అంత ఫ్రీ. ఏదోలాగా ఉన్న బిడ్డ, నేను ఎక్కడి నుంచో చెప్పా, చూడే నీ బిడ్డను దేవుడు బాగు చేశాడు, నీ బిడ్డ ఇప్పుడే బాగుపోయింది చూసుకోమంటున్నావు. నేను నడిచి అటు ఇటు నడిచి ఇట్లా కాలు ఇట్లా అన్నాను, ఫ్రీ అయిపోయింది, నేను మంచిగా అయినా. చాపట్లతో దేవునికి అనుభవించాలి అది.